టెన్టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ప్రెజెంటెడ్ బై ఇంటింటా ఆరోగ్య సంజీవిని డెల్టా స్వారి శ్రీహరి పంచతులసి డ్రాప్స్ పవర్డ్ బై ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ బిల్డ్ ఎ హెల్దీ సొసైటీ అసోసియేట్ స్పాన్సర్ స్కేల్ డిఎంటూబి యూనివర్సిటీ విజయవాడ రాధా టీఎంటీ రైనో 600+ శుభగ్రహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అందమైన ఊహకు పొందికైన రూపం ఎక్సిలా ఎడ్యుకేషన్ గ్రూప్ ది లీడింగ్ ఓవర్సీస్ ఎడ్టెక్ కంపెనీ ఇన్ ఇండియా వెన్యూ పార్ట్నర్ హోటల్ ఐలాపురం విజయవాడ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఉదయం నుండి మనం రాజకీయ నేతలతో మాట్లాడుతున్నాం వారి మనోగతాన్ని వారి స్ట్రాటజీస్ ఏంటి అనే విషయాలపై వారితో ఇంటరాక్షన్ జరుగుతూ వస్తోంది సో ఇప్పుడు 10th AV కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్లో మనతో పాటు జాయిన్ అవబోతున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ వెల్లంపల్లి శ్రీనివాస గారు మీరంతా బిజీ షెడ్యూల్లో ఉన్నారు అందరికీ తెలిసిందే ఎందుకంటే అభ్యర్థిగా ఉన్నారు ఈరోజు నామినేషన్ స్క్రూటినీ కూడా ఉంది ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు వచ్చారు మిగతా అంశాలు కూడా మాట్లాడదాం ఇప్పుడు వస్తూనే మీ ప్రత్యర్థి బోండా ఉమా పైన కంప్లైంట్ చేశారని అంటున్నారు ఏంటి కంప్లైంట్ ఏంటి ఆ విషయం ఏమైనా పంచుకుంటారా సార్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు స్క్రూటినీ కాబట్టి బోండా ఉమా గారి నామినేషన్లో ఉన్న ఏదైతే తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది దాని మీద రిటర్న్ పూర్వకంగా ఇమ్మని చెప్పారు ఎందుకంటే కొన్ని నేను ఐడెంటిఫై చేశాను వాటిని ఆర్ఓ గారికి తెలియపరిచాం వాళ్ళు మరి యాక్షన్ ఏం తీసుకుంటో తెలియదు కానీ ఎందుకంటే ఆల్మోస్ట్ అతను ఓట్లు వచ్చేసి పార్టీ ఆఫీస్లో ఓట్లు పెట్టుకున్నాడు ఎవరైనా ఓటర్స్ ఎవరైనా సరే ఇంట్లో ఉంటాయి రెసిడెన్స్లో ఉండాల్సిన ఓట్లు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని చెప్పని ఓట్లు తీసుకున్న పరిస్థితి ఆ ఆఫీస్కి ప్లాన్ ఇచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని పిచ్చారు ఆఫీసులో ఓట్లు చెల్లవనేది మనం లీగల్గా చూసింది వాటన్నిటిని ఐడెంటిఫై చేసాం పోలీస్ కేసులు కూడా కొన్ని తప్పులు చూపెట్టాడు అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ తప్పిచ్చారు కాబట్టి వాటి మీద ఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం బట్ వాళ్ళు అది వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటారని మాత్రం నేను భావిస్తున్నాను ఇక కాన్క్లేవ్ ఎజెండాలోకి వద్దాం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ మీ ఇద్దరికి ఒక రకంగా విడదీయరని అనుబంధం ఒక రెండు పార్టీల్లో మీరు మారినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు ఇప్పుడు నియోజకవర్గం మారారు పశ్చిమ నుంచి సెంట్రల్కి అంటే మరక మంచిదే అన్నట్టుగా మార్పు మంచిదే అనుకుంటున్నారా సార్ ఒకటి నా రాజకీయత్వం 15 సంవత్సరాలు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో నేను పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి అక్కడనే చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నన్ను సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు ఎందుకంటే నేను ఏదో విజయవాడ నగరం అంటే మాది ఎక్కడ కూడా ఈ రోడ్డు వెస్ట్ అయితే ఈ రోడ్డు సెంట్రల్ అవుతుంది దాంట్లో పెద్ద మార్పు ఉండే పరిస్థితి కాదు ఏదో మన కుప్పానికి చంద్రగిరికి ఉన్న తేడా కూడా ఉండదు మాకు అంత మార్పు లేనప్పుడు పక్కపక్క నియోజకవర్గానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది వెల్లంపల్లి శ్రీనివాస్ అంతేకాకుండా అంటే మీరు ఇప్పుడు పెద్ద మార్పులో విశేషమేం లేదు అంటున్నారు కానీ మీరు కూడా కొంత అలకబూనారు అని మేము విన్నాము ఇందులో ఎంతవరకు నిజం ఉంది క్లారిటీ ఇవ్వండి నేను ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అలగడం కానీ ఎప్పుడు కూడా నా చరిత్రలో జరగలేదు జరగదు కూడా కాకపోతే అవకాశం ఉంటే ఇక్కడ ఇమ్మని చెప్పి అడగడం అనేది ఆనవాయితీగా జరిగింది కాబట్టి అడిగాను తప్ప తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే అది శిరసావించడం అది పనిచేయడమే నా లక్ష్యం కూడా దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అదేవిధంగా ఇందాక చెప్పే సెంట్రల్ నియోజకవర్గం కానీ తూర్పు నియోజకవర్గం కానీ పశ్చిమ నియోజకవర్గం కానీ ఎన్నికల కోసం డివైడ్ ఉంటుంది తప్ప దాంట్లో విజయవాడ సిటీ అంతా కూడా కలిసే మేము అందరం ఉంటాం అందరం కలిసి నేను విజయవాడ సిటీకి అపోజిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను రాష్ట్ర మంత్రిగా పనిచేశాను ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నాకు అన్ని నియోజకవర్గాల మీద పట్టుంది తప్పకుండా ఈ సెంట్రల్ నియోజకవర్గం ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నాకు టాస్క్ అప్ చెప్పారో ఫిల్ఫిల్ చేస్తాను మంచి విజయం సాధించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తాయి ఈ సీట్ని అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మా కాన్క్లేవ్ ఎజెండా అంటే మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరేం చేయబోతున్నారు అనేది మీ చేత ఖచ్చితంగా మాట్లాడుకుందాం కానీ ఈ మధ్యకాలంలో సెన్సేషన్ సృష్టించింది ముఖ్యమంత్రిపై రాయిదాడి ఘటన అందులో ముఖ్యమంత్రితో పాటు మీరు కూడా గాయానికి గురయ్యారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఎందుకు ఇంత గందరగోళానికి దారితీసింది ఈ ఘటన సార్ ఒకటి విజయవాడ నగరంలో కనీని ఎరిగిన విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు వచ్చినా కానీ ఇటువంటి స్పందన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇంత స్పందన లేదు ఆ రోజు అటువంటి స్పందన కనకదుర్గ వారి దగ్గర నుంచి
మా కంట్రీకి వెళ్ళేంతవరకు కూడా లక్షలాది మంది జనం వచ్చి ఆయన స్వాగతం పలికారు. ఇది చూడలేని ప్రతిపక్ష పార్టీలు. దుర్మార్గంగా రాత్రి సుమారుగా 8-8:30 మధ్యలో జరిగింది. కరెక్ట్గా నాకు టైం అయితే నేను ఐడెంటిఫై చేయలేదు, కానీ జరిగిన ఘటన ఏం జరిగిందంటే నేను ముఖ్యమంత్రి గారు క్యాన్వాసింగ్ వ్యాన్ మీద ఉన్నాము. యాక్చువల్గా నాకు కంటికి దెబ్బతలిని తెలిసిన తప్పే నాకు ముఖ్యమంత్రి గారికి తగిన సంగతి కూడా నాకు తెలియదు. ఎందుకంటే దెబ్బతలిన ఇద్దరికి వితిన్ సెకండ్స్ గ్యాప్లో జరిగింది. ఓకే, నా కన్నుకు తగిలింది కాబట్టి నేను ఆటోమేటిక్గా కళ్ళన్నీ మూసుకొని నేను నా తరపున నేను ఆలోచించుకుంటున్నాను. అంత నా వెనకాల మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు ఉన్నారు. రుహుల్లా వెంటనే, రుహుల్లా ఏంటో కన్నుకి బాగా దెబ్బ తగిలింది అనగానే బ్లడ్ వచ్చింది కంట్లోంచి. అది చూస్తే కచ్చి పెట్టగానే బ్లడ్ కనబడింది, అది ఈ మూల నుంచి వచ్చిందనమాట. ఆరు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆయనకి దెబ్బ తగిలింది, ఆయన కూడా కింద వ్యాన్లోకి వెళ్ళారని కానీ నేను గబగబా కిందకి వెళ్ళడం జరిగింది. వెళ్తే ముఖ్యమంత్రి గారికి బ్లడ్ బాగా వస్తుంది ఇక్కడ దెబ్బ తగిలి, అది మరి ఒక రాయా రెండు రాయాలని తెలియదు, అది పోలీసు చెప్పడం అయితే అదే రాయి ఇట్లా తగిలి పక్కకు పడింది అనేది వాళ్ళు చెప్పిన అది మాకైతే కన్ఫర్మ్గా నాకైతే తెలియదు. ఇద్దరికి ఎట్ ఏ టైం జరిగింది. నేను ఒక వ్యాన్లో కిందకి వెళ్ళినప్పుడు ఇలా ముఖ్యమంత్రి గారు దెబ్బ తగిలింది, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా నా కన్ను చూసి ఇంత బాగా తగిలింది ఏంటి సీన్ అని చెప్పినాడు. ఆయనకి అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, నాకు కూడా కొంత ఫస్ట్ ట్రీట్మెంట్ అంతా చేశారు. చేసిన తర్వాత జనాలు అయితే మాత్రం విపరీతంగా రోడ్డంతా కూడా ఉన్నారు జనాలు, ఆఫీసర్లు కానీ అదేవిధంగా మన డాక్టర్స్ కానీ మనం ఇక్కడ ఎక్కడితో ముగించుకొని వెళ్ళిపోదామని చెప్పని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు మా ఓఎస్డీ గారు అందరూ కూడా. ఓకే, ముఖ్యమంత్రి ఎంతమంది జనాల్ని మనం ఇక్కడ వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పని అది లైట్గా ట్రీట్మెంట్ చేయించుకొని శ్రీను కొంచెం కష్టపడిన పైకి వెళ్దామని చెప్పి రమ్మన్నారు. నేను కూడా పైకి వెళ్ళాను. ఆ ఏదైతే బ్యాండేడ్ వేశారో దాదాపు 3-4 సార్లు మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే బ్లడ్ వస్తూనే ఉంది ఆయనకి, అది బాగా కందిపోయింది, బాగా వాసింది. ఇదంతా జరిగిన ఘటన ఇదంతా కూడా. దీన్నేమో తెలుగుదేశం నాయకులు, ఇది మరో కోడికత్తి డ్రామా. గత ఎన్నికలకు ముందు కోడికత్తి ఘటన జరిగింది, ఈసారి ఎన్నికలకి దీన్ని ప్లే చేశారు, ఇది వాళ్ళ ఆరోపణ. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు మొదలు ఇక్కడున్న బోండోమ వరకు కూడా ఇది వెల్లంపల్లి సీను కేసీఆర్ నాని విజయవాడ వెస్ట్ నుంచి రౌడీ షట్టర్లు తీసుకొచ్చి చేయించుకున్నారు అని చెప్పని ఒకళ్ళు చెప్పారు. రెండోసారి ఏమో గుళకరాయి అని చెప్పారు. మూడోసారి ఏమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా వాళ్ళే అక్కడ కోపంతో మేము చేశారని చెప్పి ఒకటి చెప్పారు. నాలుగోసారి ఏమో మీరు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి ఆ కోపంతో మిమ్మల్ని కొట్టారని చెప్పని అనేక రకాల స్టేట్మెంట్స్ మీరు చూశారు. చంద్రబాబు కూడా అధికారులను బెదిరించడం, మీరు కనుక బోండోమని కనుక కేసులు ఇరికిస్తే మీరు 4 జూన్ తర్వాత మేము ఎంత చూస్తామని చెప్పడం, కానీ ఇవన్నీ మనం చూసేవన్నీ కూడా. దానికి నేను ఒక్కటే చెప్తాను, ఏ ఒక్కరైనా కానీ మన శరీరంలో ఇంపార్టెంట్ భాగమైంది కన్నం. అది అవును, చిన్న నలక పడితేనే తట్టుకోలేను మనం ఎవరు కూడా. నలక పట్టిందంటేనే దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకునేంత వరకు మనం సరిగ్గా ఉండలేము. అటువంటిది సొంతంగా ఎవరైనా కన్ను కొట్టుకుంటారా అంటే సార్, అక్కడ జరిగిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, లేదంటే ఇది టీడీపీ చేసిన కుట్రే కావచ్చు అంటూ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వటం అనేది నేతలంతా, దీనిపైన ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి, కావాలనే రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని. మా ఒకటి 8 గంటలకి ఇప్పుడు 8:30 మధ్యలో జరిగితే నేను ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి దాదాపు 11:00 అయింది. నేను బస్సులోనే ఉన్నాను, సీఎం గారిని క్యాంపు దాంట్లో దించిన తర్వాత బయట మీడియా నేను వద్దంటున్నా కూడా, నేను కారు ఎక్కడానికి వెళ్తున్నా కూడా బలవంతంగా నాతో మాట్లాడిచ్చారు. మీరు ఆ టైంలో కనుక పరిశీలిస్తే కన్ను ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది. పూర్తిగా కూడా కన్ను ఓపెన్ చేసుకోపోవడం, కన్నంతా కూడా రెడిష్గా అయిపోవడం, వాటర్ వచ్చేటంతా కూడా జరుగుతుంది. మీడియా అడుగుతున్నప్పుడు పదే పదే అడుగుతుంది కాబట్టి ఈ ఘటన చేసి ఉండొచ్చు అని చెప్పాను నేను. ఇది ఇంక వేరే వాళ్ళకి అవసరం లేదు, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ నా మీద కానీ వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా దీంట్లో తెలుగుదేశం పాత్ర ఉండే అవకాశం ఉందని చెప్పన్నా నేను. అంటే గాయం తగిలినప్పుడు చిన్నదిగా ఉంది, తర్వాత వెల్లంపల్లి గాయం పెద్దదైపోయింది, ఇది ప్రతిపక్షాలు ప్రధానంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. హౌఎవర్ సార్, ఇప్పుడు ఎలా ఉంది అంటే మేము ఎవరో అడగలేదు ఇప్పుడు దాకా, సో ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల మా సీఎం గారు ఎప్పుడు చెప్తుంటాడు దేవుడు ఆశీస్సులు దీవెనని చెప్పని, అది నిజంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి కానీ నాకు కానీ. ఎందుకంటే సీఎం గారికి తగిలినప్పుడు ఇటు కింద తగిలినా ఇటు పైకి తగిలినా కూడా ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే ఆ విధమైన స్పీడ్గా వచ్చింది రాయి. ఆయనకి తగిలి నాకు తగిలింది కాబట్టి కొంచెం
తక్కువలోనే, కానీ నాకు కంటికి తగిలింది కాబట్టి కొంచెం అది ఇబ్బంది అయ్యే పరిస్థితి అయింది. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటానికి ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది. కనీసం జరిగిన ఘటన చూసి ఎవరైనా కానీ, చివరికి ప్రధానమంత్రి గారు కూడా సానుభూతి చూపెట్టారు, ట్వీట్ చేశారు వెంటనే. అది చూపెట్టకుండా నారా లోకేష్ ఏమో కోడి కట్టి ఇవన్నీ మాట్లాడినప్పుడు ఎవరికైనా ఆవేదన వస్తుంది కదా, ఎవరికైనా కానీ. దెబ్బ తగిలినప్పుడు అది విరోధైనా కానీ దాని మీద సెన్సిటివ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదే కోడి కత్తి ఆ రోజు ప్రభుత్వంలో ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ. మరి ఆ రోజు ఆ నిందితులను అది కాదు ఇది అని చెప్పిన వాళ్ళు చెప్పే బాధ్యత వాళ్ళకి లేదా? ఈరోజు మీ ప్రభుత్వంలో ఉన్నాం కానీ ఎన్నికల టైము, అధికారులు ఎవరు కూడా మాతో రెస్పాన్స్ అయ్యే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎన్నికల కమిషనర్ మీద, వాళ్ళ మీద నడుస్తుంది తప్ప ఇది గవర్నమెంట్ అంతా కూడా మా చేతిలో నడిచేదేం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అంతే తప్ప మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ కూడా చేయలేదు, ఎక్కడా చేయలేదు. మేము కూడా అప్పటికే నారా లోకేష్ ట్వీట్ చేశాడు, వీళ్ళంతా చేసినప్పుడు వాళ్ళు అంత అడగడం తప్పకుండా వాళ్లే చేస్తుంటారని భావించడం జరిగింది. అది వాస్తవమే. ఎందుకంటే పోలీస్ ఎంక్వైరీలో కూడా ఏదైతే బోండవమ్మ మూడోసారి ఒప్పుకున్నాడు, సతీష్ కానీ ఈ దుర్గారావు అనే వ్యక్తులు మా పార్టీ మనుషులే, మా బీసీ దానికి చెందిన వ్యక్తులు అని చెప్పని మా ఆఫీసులో ఎస్సీలు కూర్చుంటారు, బీసీలు కూర్చుంటారని చెప్పని అతనంతా అతని నోటి మీద ఒప్పుకున్నాడు దానికి. అదేవిధంగా సతీష్ని కస్టడీ తీసుకున్నారు, అదేవిధంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే దుర్గారావు అని చెప్పున్నాడో అతని మీద కూడా చాలా వరకు ఆధారాలు అయితే ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి 100%. ఓకే, 100% మళ్ళీ కనుక వెరిఫై చేస్తే ఈ ఎంక్వైరీ పూర్తి చేసే లోపల బోండోమ అనే వ్యక్తి దాంట్లో 100% దొరుకుతాడు. ఎందుకంటే అతని యొక్క ప్రమేయంతో చేశారు ఇదంతా కూడా. అక్కడ అన్నా క్యాంటీన్ తీసేసి 5 ఏళ్ళైంది, ఈరోజు 4.5 ఏళ్ళైంది, ఈరోజు గుర్తుకొచ్చింది అన్నా క్యాంటీను. ఎవరైనా కానీ డబ్బులు తీసుకొచ్చి డబ్బుల కోసం మనుషులు తీసుకొస్తే అది జనరల్గా మాకు అలవాట్లేదు, టీడీపీ తీసుకొస్తుంది. తీసుకొచ్చినప్పుడు ప్రోగ్రామ్ అయ్యాక ఇస్తారు లేదా అడ్వాన్స్ ఇస్తారు. ప్రోగ్రామ్ మధ్యలో ఎవరు కూడా ఎవరైనా పక్కన మా నియోజకవర్గంలో ఎవరి దగ్గర పక్కన నియోజకవర్గంలో కొట్టాలి కొడితే కనుక. కానీ వాళ్ళు చేసే ఆరోపణలో పస్ అయితే లేదు దాంట్లో. ఓకే, 100% వీళ్ళు చేశారనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా ఎంక్వైరీలో ఆ విధంగానే జరుగుద్ది, ఆ విధంగా ఎంక్వైరీ కూడా అవుతుందని నేను భావిస్తున్నాను. వెల్లపల్లి శ్రీనివాస్ గారు, మీరు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఇందాక ప్రస్తావించినట్టు 15 సంవత్సరాలుగా అదే నియోజకవర్గం బేస్గా రాజకీయాలు చేస్తున్నారు, ఈసారి సెంట్రల్కి మారారు. అంటే పశ్చిమలో నేను అభివృద్ధి చేశానని సెంట్రల్లో నాకు ఓటేయండి అని అడుగుతారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు సెంట్రల్ ప్రజలకి? ఒకటైతే వాస్తవం సార్, ఈరోజు సీఎం గారు సామాజిక సమీకరణలు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ అవకాశం ఇవ్వడం కావచ్చు, దాని మీద నా పశ్చిమ నియోజకవర్గ సీటు వాళ్ళకి మైనార్టీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో నన్ను నుంచమన్నారు వెళ్ళాను. తప్పకుండా పశ్చిమలో చేసిన అభివృద్ధి కాదు, సెంట్రల్లో మేము 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి మీద కూడా ఒకటి అడుగుతాం. సెంట్రల్లో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా దాదాపుగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషను 1000 సంఖ్యలో చేశాం, ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, దాదాపు 35,000 మందికి పైన ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఒకటి లబ్ధి కూర్చే విధంగా చేశాం. ఇవన్నీ చెప్పుకుంటూ మా పశ్చిమ నియోజకవర్గంలో నేనైతే 15 సంవత్సరాలు చేశాను అది చెప్పుకుంటాను, మా మల్లాదిష్ణు గారు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏదైతే చేశారో అది చెప్తాము. ఈ మంచి జరగాలన్నా, ఈ మేలు జరగాలన్నా కానీ, ఈ అభివృద్ధి జరగాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం కాబట్టి ఇవన్నీ మీరు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పనే ఉద్దేశంతోనే మేము ప్రతి ఒక్కళ్ళని ఓటు అడగబోతున్నాం, ఓటు అడుగుతున్నాము, ఓటు అడుగుపోతున్నాం. ప్రజలు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. అంటే సంక్షేమం మాత్రమే ఉంది, అభివృద్ధి లేదు, రోడ్లు సరిగ్గా లేవు, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు, ఇది ప్రతిపక్షాలు ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేస్తూ చెప్తున్న అంశాలు సార్. ఒకటి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేశాడు, కేవలం 4 సంవత్సరాలు 9 నెలలు మాత్రమే ప్రస్తుతానికి, 10 నెలలు మాత్రమే అది కంప్లీట్ అయింది ఇప్పటికీ. ఆ 14 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి మేము చేశాం మా విజయవాడ సిటీకి కూడా. మీరు ఎప్పుడైనా చూడండి, విజయవాడలో మీరు చూసుకుంటే కనుక సుమారుగా 400 నుంచి 500 కోట్ల రూపాయల లోపు రిటర్నింగ్ వాల్ కట్టారు. ఏ చిన్నపాటి వర్షం వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లు కనుక ఓపెన్ చేస్తే కృష్ణలంక కరకట్ట ప్రాంతం అంతా కూడా దాదాపు 25,000 నుంచి 30,000 ఇళ్ళు నీళ్లలో మునిగిపోయే అవకాశం ఉండేది. అటువంటి రిటర్నింగ్ వాళ్ళు
చంద్రబాబు 14 ఏళ్ళలో కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేశారు, అది అభివృద్ధి కాదా? ఇంకొక విషయం, ఉదయం మేము కేసునే నానిగారితో కూడా మాట్లాడాము, 10 TV కాన్క్లేవ్ కి ఆయన కూడా హాజరయ్యారు. 2014కు ముందు ఒక లెక్క, ఆ తర్వాత నుండి ఇంకొక లెక్కలాగా విజయవాడ డెవలప్ అయింది అని ఆయన చెప్తున్నారు. అంటే 2014 ఆ టైంలో టీడీపీనే హయాంలో ఉంది. సో అక్కడ ఆ టైంలో అభివృద్ధి జరగలేదంటారా? ఆ తర్వాత ఏం మారిందంటారు విజయవాడ? ఒకటమ్మా, ఇప్పుడు ఆయన ఒక ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఫ్లైఓవర్ నిర్మించారు, అవి జరిగినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లు 5 సంవత్సరాలు మా విజయవాడ నగరానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రొటీన్గా వచ్చే కార్పొరేషన్ డబ్బులు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ఈ నిధులు కావచ్చు. అది కాకుండా ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కూడా దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 400 నుంచి 500 కోట్లు పెట్టి రిటర్నింగ్ వాల్స్ నిర్మించడం కానివ్వండి, ఇతర శాఖల ద్వారా గ్రౌండ్స్ డెవలప్ చేయడం కానివ్వండి, పార్కులు డెవలప్ చేయడం కానివ్వండి, రోడ్లు వేయడం కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు 14 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే కూడా రెట్టింపుగా మేము చేసామని చెప్పని గర్వంగా చెప్పగలుగుతాం. వాళ్ళు ఎవరైనా సరే చర్చకు వచ్చినా కూడా చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను, దానికి ఇబ్బంది లేదు. దానికి ఏమి పాజిటివ్ నోట్ సార్, ఇన్ జనరల్గా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వారు చేసేంత అవినీతి, అందులో జరిగేంత అవినీతి ఇంకెక్కడ జరగదు అని అంటూ ఉంటారు జనరల్గా, కానీ మీ మీద మాత్రం ఆ అవినీతి మరకని వేసుకోకుండా ఎక్కడా కూడా మీ మీద విమర్శ రాకుండా అప్పుడు మీరు పనిచేశారు. సో ఏ విధంగా పాసిబుల్ అయింది? నేను ఒకటే, మా దేవుడిని నమ్ముకున్న వ్యక్తిని, ప్రతిరోజు కూడా దేవుడు ఉన్నాడు, దేవుడిని కొలుసుకొని ప్రతిరోజు కూడా దేవుడు దండం పెట్టుకొని బయటకు వస్తాను. దేవుడిని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి దేవుడికి సేవ చేయాలని మాత్రం పనిచేశాను నేను. కాబట్టి దురదృష్టవశాత్తు కోవిడ్ రావడం, కొంత దాదాపు 1 ఇయర్ వరకు మన పరిపాలన అనేది కొంచెం ఇబ్బందిగా జరగడం జరిగింది, మీరందరికీ కూడా చూశారు. కాకపోతే ఆ యొక్క కోవిడ్ టైంలో మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను చూశాను. దాంట్లో నిర్మానుషంగా ఉండడం వల్ల కొంతమంది దొండగలు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా దేవాలయాలు ధ్వంసం చేయడం కానివ్వండి, ఆయనకి తమ్ముడు కాబట్టి తప్పు చేసిన అతను క్షమించి ఉండొచ్చు, ప్రజారాజ్యం నాశనం అవ్వడానికి కానీ ప్రజారాజ్యం విలీనం అవ్వడానికి కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కీలకం దీంట్లో. ఓకే, అదేవిధంగా చిరంజీవి గారిని అగౌరవపరిచిన వ్యక్తి, చిరంజీవి గారిని అవమానించిన వ్యక్తి, చిరంజీవి గారిని చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో ఆపేస్తే కనీసం ప్రశ్నించలేని వ్యక్తి ఈరోజు వచ్చి మన్నయ్య దేవుడు, మన్నయ్య ఇది, మన్నయ్య అది అని మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ప్రజలు తెలియదా? అంటే అవసరానికేమో అన్నయ్యని దేవుడి కింద చూస్తాడు, అవసరం లేకపోతే అన్నయ్య గారిని పక్కన పెట్టే వ్యక్తి సోదరుడు అవుతాడా? ఆయనైతే పెద్ద మనుషులు క్షమించచ్చేమో. ఓకే, చిరంజీవి గారి అబ్బాయిలు ఎవరు కూడా దీన్ని క్షమించే పరిస్థితులు ఉన్నారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాం కాబట్టి ఓడిపోయాము, ఈసారి కలిసి పోటీ చేస్తున్నాము, ఖచ్చితంగా ఓడిస్తాం అంటున్నారు కూటమి నేతలు. గతంలో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అటు నరేంద్ర మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఏదో చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళకు ఓట్లు వేశారు. 5 సంవత్సరాల పరిపాలన చూశారు, కనీసం ఏమీ నిర్మించలేని వ్యక్తులు. కానీ ఆ రోజు మీ ఓటమి చెందిన మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశాడు. ఆయన నవరత్నాలు కానీ, ఏదైతే మా మేనిఫెస్టో అమలు చేయడం కానీ చేశాం కాబట్టే మాకు ఈరోజు ధైర్యంగా మేము అడగలుగుతున్నాం. ఈ పథకాల గురించి నేను ఒకటే, చంద్రబాబు నాయుడు ఈరోజు పథకాల గురించి ఊదరేసేస్తున్నాడు, నీ అది చేస్తాను ఇది చేస్తానని. మీరు గతంలో కొద్ది రోజుల క్రితం మీరు చంద్రబాబు మాటలు వింటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ కూడా పప్పు బెల్లలాగా పంచిపెడుతున్నాడు. అదేవిధంగా మన రాష్ట్రం అప్పులూపులోకి వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రం శ్రీలంక కంటే ఎక్కువగా అప్పులూపులో తయారైపోయిందని చెప్పిన వ్యక్తి ఈరోజు మేము అమ్మఒడి 1 ఇస్తామంటే మేము 2 ఇస్తామంటున్నాడు, మేము పెన్షన్ 3000 ఇస్తామంటే మేము 4000 5000 ఇస్తామంటున్నాడు, మీ అందరికీ డబ్బులు ఉచితంగా ఇచ్చేస్తాడు, నిరుద్యోగ ప్రతి 3000 ఇచ్చేస్తాడు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగే ఎప్పుడైనా జీవితంలో కానీ ఎలా సమాధానం చెప్తారు? రాష్ట్ర ప్రజలెవరు కూడా చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు, ఎవరు కూడా ఏ ఒక్కరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే నమ్ముతారు, చంద్రబాబు నమ్మాడంటే చెప్పాడంటే మాత్రం ఎవరు నమ్మరు. ఎందుకంటే దానికి ఒకటే ఉదాహరణ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో, చంద్రబాబు కనుక నిజం మాట్లాడితే మునిశాపం ఒకటి ఉంది, తల 1000 ముక్కలు అయిపోద్దని. అది వాస్తవం, చంద్రబాబు నోట ఎప్పుడు కూడా నిజం అనేది రాదు, ప్రజలు అతన్ని నమ్మరు. మీరు విజయవాడలో పిలిస్తే పలికే నేత, ఖచ్చితంగా ఏ కార్యక్రమమైనా మీరు అటెండ్ అవుతూనే ఉంటారు, ఎక్కడ చూసినా మీరు కనిపిస్తూనే ఉంటారు. అయితే మీ 5 ఏళ్ల ప్రణాళికల్ని ఇప్పుడే రెడీగా పెట్టుకున్నారా? విజయవాడ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? తప్పకుండా అమ్మా,
చాలా వరకు అంటే ప్రస్తుతం నా కాన్స్టిట్యూన్స్ సెంట్రల్ కాన్స్టిట్యూన్స్ చెప్తాను, విజయవాడ నగరం అంటే మాకు అక్కడ అవినాష్ ఉన్నాడు, సెంట్రల్ వరకు ఇక్కడ సెంట్రల్ ఏం చేయబోతున్నారు, మీకు ప్రజలు ఓటేయాలంటే మీరు ఇవ్వబోతున్న మీ ఈ నియోజకవర్గ మేనిఫెస్టో ఏంటి, నియోజకవర్గ ఎజెండా ఏంటి? మెయిన్గా సెంట్రల్లో కెనాల్స్ వెళ్తున్నాయమ్మా, ఆల్మోస్ట్ మెయిన్ కెనాల్స్ అన్నీ కూడా అట్నుంచే మొత్తం సెంట్రల్ నియోజకవర్గం నుంచి వెళ్తుంటాయి. అవును, వాటిని ప్రతి అది వాటన్నిటి కూడా చక్కగా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా వాటర్ ఆపేసిన టైంలో కెనాల్స్ అన్నీ కూడా చాలా వరస్ట్గా కనబడుతున్నాయి. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మొన్న తీసుకెళ్ళాను, తప్పకుండా బ్యూటిఫికేషన్ చేద్దాం వాటన్నిటిని కూడా. అలా ఉండడం వల్ల ఏం జరిగిందంటే సెంట్రల్ నియోజకవర్గంతో కూడా దోమలమయం అయిపోయింది ఎక్కువగా. ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా ఈ కెనాల్స్ని సరిగ్గా బ్యూటిఫికేషన్ చేయకపోవడం వల్ల దోమల పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను కొంచెం ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. సరిగ్గా కాలువలు ఏది కూడా సరిగ్గా పారట్ల రోడ్లు ఉన్నాయి, కాలువలు సరిగ్గా వాటర్ ఉన్న పరిస్థితి లేదు. అదేవిధంగా కొంత త్రాగునీటి సమస్య అయితే కొంత కనబడుతుంది, కొన్ని ట్యాంకులు అవన్నీ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ మొత్తం నిర్మాణ స్టేజ్లో ఉన్నాయి వాటన్నిటిని కూడా. ఓకే, వాటన్నిటి నిర్మాణం అయితే విధంగా త్రాగునీరు అనేది మా నియోజకవర్గానికి బాగా వెళ్ళే పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలా ఖాళీ స్థలాలు విపరీతంగా ఉన్నాయి, వాటిని పార్కులుగా కావచ్చు, ఇతర ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటినింటినీ కూడా అభివృద్ధి చేసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలని కోరికతో ముందుకెళ్తాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి సహకారంతో చేస్తానని కూడా మీ ద్వారా శ్రీనివాస్ గారు చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు మీతో మాట్లాడడానికి. సార్ మీ పేరు చెప్పండి సార్ మొదట. నమస్తే సార్, అల్లంపల్లి గారు, పాసం సత్యం గారు నా పేరు, విజయవాడ పక్షం జనరల్ సెక్రటరీని. కుమ్మరపాలెం నుంచి సితారా సెంటరు అది చాలా వరకు అంటే రోడ్డు ఎక్స్పాన్షన్ కానీ డబల్ డివైడరు కన్స్ట్రక్షన్ కానీ అది మళ్ళీ ప్లస్ ఇంకోటి భవానీలు దారి కూడా అది మీకు తెలుసు లక్షలాది భవానీలు ఆ రోడ్నే వెళ్తారు. అది చాలా వరకు నెగ్లిజెన్సీకి గురైంది. అసలు దానికి కారణం ఏంటని మీ ద్వారా నేను తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మీరు ఏదైతే రజక సంఘం పేరు చెప్పారు కాబట్టి నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న దోపికాను ఒకసారి చాలా డెవలప్ చేశాను పశ్చిమ నియోజకవర్గంలో. 1 crore పెట్టి దోపికానని అభివృద్ధి చేసి చాలా మోడల్ దోపికానకు చేసిన అదొకటి. మీరు అడిగిన పశ్చిమ ఏదో కుమ్మరపల్లి రోడ్డు ఉందో ఆ రోడ్డుని అయితే మాత్రం రోడ్డు డెవలప్ చేశాను, రోడ్డు డెవలప్ చేశాను, ఎండ్ టు ఎండ్ రోడ్ చేశాను, అవి చేయగలిగాను. కాకపోతే మీరు దాన్ని ఏం చేయమన్నారంటే రోడ్డు సితారా జంక్షన్ సార్, సితారా జంక్షన్ వరకే రోడ్డు అయితే బ్రహ్మాండంగా వేయగలిగాను. కాకపోతే మీరు రోడ్డు వైండింగ్ అడుగుతున్నారు, రోడ్డు వైండ్ చేయాలంటే చాలా ఇళ్ళు దాంట్లో పోయే అవకాశం ఉంది, చిన్న చిన్న ఇళ్ళు కూడా చాలా వరకు ఉన్నాయి. దాదాపు 10 kilometers పైన మొత్తం రోడ్డు ఉంటుంది, అన్ని ఇళ్ళు మనం తీసి రోడ్డు వేయడం అంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్స్ వస్తున్నాయి, ఇన్నర్ రింగ్ రోడ్స్ వల్ల చాలా ట్రాఫిక్ మనకి బయట నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా మన బైపాస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ట్రాఫిక్ని అక్కడ ఒత్తిడి తగ్గించడానికి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. కానీ ఈ రోడ్డు వైండింగ్ అనేది మాత్రం చాలా కుటుంబాలు రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉంది. దాంట్లో కొన్ని దేవాలయాలు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, అదేవిధంగా చాలా వరకు బిల్డింగ్లు పూర్తిగా కూడా నిర్మాణం చేశారు కాబట్టి అది మనం వైండింగ్ చేయలేని పరిస్థితి కాబట్టి దాన్ని రోడ్డు అనేది అభివృద్ధి చేశాం కానీ వైండింగ్ అయితే చేసే పరిస్థితి ఇప్పట్లో లేదు దానికి. రైట్, ఇంకేనా పబ్లిక్? ఎస్ సార్. చాలా సీనియర్ ఎడిటర్ తెలకపల్లి రావు గారితో పాటు చాలామంది ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సార్ మాట్లాడండి. మీ పేరు? మీ పేరు రామ్ కుమార్ సార్. రామ్ కుమార్ గారు, మీరు ఒక ప్రశ్న స్ట్రైట్గా అడగండి సార్, తెలుసుకున్నా సార్ మీ ఒకటే ప్రశ్న. యూత్ కాబట్టి యూత్ కోసం ఏమైనా మీ ప్రభుత్వం వస్తే స్పెషల్గా ఏమైనా చేస్తుందా? దట్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు కదా సార్, దానికోసం ఏమైనా మీరు చెప్పగలితే చెప్పండి సార్. సార్ ప్రత్యేక ప్యాకేజ్ అనేది తీసుకురావాలనేది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దాంట్లో హోదా దాన్ని పూర్తిగా కూడా నీరు గార్చిన వ్యక్తి ఆ రోజు ఇదే కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పని పూర్తిగా కూడా అక్కడ మన రాష్ట్రంలో ఏదైతే ప్రత్యేక హోదా కోరిక ఉందో దాన్ని చంపేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తప్పకుండా మాకు మరొకసారి అవకాశం ఇచ్చి కేంద్రానికి మన రాష్ట్రం అవసరం వచ్చే విధంగా ఉంటే కనుక దాన్ని సాధించడానికి 100 crore మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు యువతకి మీరు చూసుకుంటే కనుక ఉద్యోగ అవకాశాలు ఎన్నో సచివాలయం సెక్రటరీస్ని పెట్టి దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, అనేక ఇండస్ట్రీస్ అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అన్ని ఇండస్ట్రీస్ తీసుకురాల.
ఈరోజు ఇండస్ట్రీలు పెట్టారు, వాళ్ళకి పాలసీలు పెట్టారు, సెకండ్ విండ్ సిస్టమ్ పెట్టారు, చాలా కార్యక్రమాలు. మనం 2 సంవత్సరాలు కోవిడ్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో యువత కోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు బోల్డ్ కార్యక్రమాలు చేశారు. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా అన్ని రకాల ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో కూడా డెవలప్ చేస్తారని మాత్రం మీకు మాట ఇస్తున్నాం, మీకు గ్యారంటీగా. శ్రీనివాస్ గారు, విజయవాడకే కాకుండా దేశమంతటికి మత రాజకీయాలనే ఇప్పుడు పెద్ద సమస్యగా ఉన్నాయి. మీరు ఆమె అన్నట్టుగా మీరు దేవాదాయ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్వేది రథం అని, సింహాలని, లేకపోతే ఇవని చాలా దాదాపు మీ గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉండి ప్రాతినిధ్యం వహించిన పార్టీ, ఆయన సోదరుడు నిన్న కూడా విజయనగరంలో రామతీర్థం గురించి రాముడు వచ్చి కొలువయ్యాడు, కానీ అంతర్వేది సిబిఐ తీసుకోలేదా ఇప్పటికి కూడా? రెండవది, అంతర్వేది నుంచి ఇన్ని ఆలయాల మీద చాలా జరిగిందని చెప్పినప్పుడు సిబిఐ కాకపోయినా మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం తెలిసింది? ఏ శక్తులు ఒక పని కట్టుకొని ఇంత ఇన్ని జరగడానికి వెనుక ఏదైనా రాజకీయం ఉందా? మీరు బీజేపీలో కూడా పనిచేశారు, ఇది కూడా కలుపుతాను నేను, ఓడిపోయి ఉండొచ్చు కానీ వాడు బీజేపీ తీరు కూడా మీకు తెలిసి ఉండాలి, దేశంలో అది ఒక పెద్ద సమస్య. మీ విమర్శ, మీ సమాధానం ఎక్కువసార్లు తెలుగుదేశంతో ఆగిపోతుంది. తెలుగుదేశం హయాంలో ఇన్ని ఆలయాలు కూల్చారు, ఇది ఒక్కటే సమాధానం మీరు ఇస్తుంటారు. మరి వీళ్ళు ముగ్గురు చేస్తున్న ఆందోళన, ఈ ఘటనలు, మీ బీజేపీ నేపథ్యం, వీటిని చూసినప్పుడు ఏం జరుగుతుందో అసలు ఆంధ్రప్రదేశ్లో? మన ప్రజలైతే వాటి గురించి ఏమీ ఒక ప్రధాన సమస్య అవ్వలేదు, కానీ ఆగలేదు, మళ్ళీ పవన్ కళ్యాణ్ రామతీర్థం గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. హౌ డు యూ లుక్ అట్ ది ఇష్యూ? నేను ఇందాక చెప్పినప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి చేసిందని చెప్పేశారు. కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దేవాదాయ శాఖ మంత్రిగా భారతీయ జనతా పార్టీ నుంచి విన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు కూడా దాన్ని దేవాలయాలు కూల్చడం వల్ల వాళ్ళకు కూడా బాగుంది, దాంట్లో ఎటువంటి సమస్య లేదు దాంట్లో. కాకపోతే ఈ రామతీర్థం ఘటన కానీ, ఇది చాలా కొండ మీద ఉంటుంది సార్, దాదాపు మనం 300-400 మెట్లు ఎక్కితే కానీ కనబడిన ప్రాంతం అది. ఒకటి కాదు సార్, దేశవ్యాప్తంగా ఇది సోషల్ మీడియాలో ఒక ఇష్యూ, వందలాది ఆలయాలు కూల్చేశారు, లేకపోతే మత మార్పులు జరిగాయి. ఇంకా చెప్పాలంటే సూటిగా తెలంగాణ ముస్లిం రాజ్యం, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అనే అయిపోయిందనే స్థాయిలో ఈ ప్రచారం జరిగింది. సో ఎట్లా దీనికి మీరు ఇచ్చేటటువంటి వివరణ? బికాజ్ మీరు ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా సార్, కనకదుర్గ అందులో చాలా విజయవాడ అనేసరికి సింబాలిక్ సార్. ఒకటి, నాకు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉందో, మిగతా రాష్ట్రాలు ఎట్లా ఉందో నాకు ఐడియా లేదు, కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మా ముఖ్యమంత్రి గారు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడు ఆయన, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఉండాలని భావించే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ఎక్కడా కూడా కులం ముద్ర పడే కానీ మతం ముద్ర పడితే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు చేయరు. కానీ మీరు రామతీర్థం ఘటన అడిగినప్పుడు, రామతీర్థం ఘటన కూడా కొన్ని ఆధారాలు అయితే కనుక మన శ్రీకాకుళంలో కానీ చాలా చోట్ల తెలుగుదేశంతో ఉన్న సంబంధం ఉన్న నాయకుల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది దాంట్లో, విత్ ఆధారాలతో సహా. కాకపోతే పచ్చ మీడియా ఏం జరుగుద్దంటే, మా ఆయంలో కూల్చారు జరిగిందని మా మీద చూపెడుతుంది తప్ప, మేము ఏదైతే ఆధారాలతో అరెస్ట్ చేసామో దాన్ని చూపెట్టే పరిస్థితి మీడియాస్లో, కొన్ని మీడియాలో కనపడలేదు. దాంట్లో చాలామందిని అరెస్ట్ చేశాం. అంతర్వేదిది సిబిఐకి మా ముఖ్యమంత్రి గారే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆయన రాసి పంపించారు ఆయన, కానీ వాళ్ళు చెకప్ చేయలేదు దానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సాక్ష్యం, ఇప్పుడు మా అమ్మవారి గుళ్ళో 3 వెండి సింహాలు పోయినాయి, రథం రోడ్డు మీద రథం ఉంటుంది, 3 వెండి సింహాలు సెన్సేషన్ అయినప్పుడు దాన్ని మనం దొంగల్ని పట్టుకున్నాము, రికవరీ చేశాము, వాటిని పునర్నిర్మించాము. కానీ ఎంతమంది తెలుసు దొంగలు పట్టుకున్న సంగతి? మీడియా చూపెట్టాము, కానీ దాన్ని ఎవరు ఫాలో అవ్వ, మీరు అన్న విధంగా ఎవరు ఫాలో కావట్లా. దొంగతనం చేసిందే చెప్తున్నారు తప్ప, ఓకే, దొంగని పట్టుకొని కూడా రికవరీ చేస్తే దాన్ని ఎక్కడ చూపెట్టిన పరిస్థితి లేదు. కానీ ఒకటి, మాయాంలో ఏం జరిగినా కానీ దాన్ని రెక్టిఫికేషన్ చేసాం వెంటనే. దేవాలయాలు కూడా అభివృద్ధి చేసాం అన్నిటికంటే కూడా. కాణిపాకం దేవాలయం ఎప్పుడో పురాతన దేవాలయం, దాన్ని మొత్తం పడేసి శంకుస్థాపన చేసింది మా ప్రభుత్వమే, ఓపెనింగ్ చేసింది కూడా మా ప్రభుత్వమే. అలా అభివృద్ధి చేసామని మాత్రం గర్వంగా చెప్పగలుగుతా. భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, జనసేన దేవాలయాలు కూల్చేస్తే దేవాలయాలు నిర్మించిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. రైట్ రైట్, థ్యాంక్ యూ. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా 10 TV కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ మీకు విలువైన సమయం ఇచ్చారు. ఖచ్చితంగా మా సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి, మార్పు మంచిదా అన్నట్టుగా నియోజకవర్గం మారినా నేను విజయవాడ ప్రాంతానికి చెందినవాడిని, నా పనితీరేంటో తెలుసు, ఖచ్చితంగా సెంటర్లో కూడా విజయం సాధిస్తానని
వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. అటు దేవాలయాలకు సంబంధించి, మిగతా అవసరాలకు సంబంధించి ఇదంతా కేవలం ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే. అలాగే రాయిదాడికి సంబంధించి ఏం జరిగిందో మీరు చూశారంటే కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. థ్యాంక్ యూ సార్.